ఈ ఏడాది కార్తీక పౌర్ణమి చంద్రగ్రహణంతో కలిసి వచ్చింది కార్తీక పౌర్ణమి నాడే చంద్రగ్రహణం ఏర్పడనుంది ఈ సంవత్సరంలో ఇది రెండో చంద్రగ్రహణం చంద్రగ్రహణం వచ్చే నెల రెండవ వారంలో నవంబర్ ఎనిమిదిన సంభవిస్తుంది చంద్రోదయంతోనే గ్రహణం ప్రారంభమవుతుంది సాయంత్రం ఐదు గంటల ముప్పై రెండు నిమిషాలకు మొదలైన చంద్రగ్రహణం సాయంత్రం ఆరు గంటల పద్దెనిమిది నిమిషాలకు ముగుస్తుంది స్థానికంగా స్థానిక గ్రహణ వ్యవధి నలభై ఐదు నిమిషాల నలభై ఎనిమిది సెకండ్లుగా శాస్త్రవేత్తలు నిర్ధారించారు ఇది పాక్షిక చంద్రగ్రహణం ఇంత సుదీర్ఘకాల పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడడం ఐదు వందల ఎనభై సంవత్సరాల తర్వాత ఇదే తొలిసారి మరి కార్తీక పౌర్ణమి రోజు చంద్రగ్రహణం ఏర్పడుతుంది అందుకు పరిహారంగా గ్రహణంలో పైన స్త్రీలు పసుపుతో ఇలా చేస్తే భర్త రెండు చేతులా సంపాదిస్తాడు తిరుగుండదు కార్తీక పౌర్ణమి వరకైనా పతివ్రత స్త్రీలు పసుపుతో ఇలా చేస్తే భర్తకు ఐశ్వర్యం కలిసి వస్తుంది మరి అవేంటో ఈ వీడియోలో చూద్దాం అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోలకు రిపీట్ అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక విషయంలోకి వెళ్తే కార్తీక శుద్ధ పౌర్ణమి లేదా కార్తీక పున్నమి అంటే కార్తీక మాసంలో శుక్ల పక్షంలో పున్నమి తిథి కలిగిన పదిహేనవ రోజు కార్తీక మాసంలో పౌర్ణమి రోజు చాలా పవిత్రమైందిగా భావిస్తాం ఈ పౌర్ణమి రోజున శివాలయాల్లో రుద్రాభిషేకం చేయించిన వారికి సకల సంపదలు దరిచేరుతాయి ఇందులో భాగంగా మహాన్యాసక పూర్వక రుద్రాభిషేకం ఏకాదశ రుద్రాభిషేకాలను చేయించినట్లయితే కోటి జన్మల పుణ్యఫలం ప్రాప్తిస్తుందని విశ్వాసం కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమిని హిందువులకు పరమ పవిత్రమైన రోజు ఇది మహాశివరాత్రితో సమానమైన పుణ్యదినం ఈ పర్వదినాన్ని త్రిపురి పూర్ణిమ దేవ దీపావళి అని కూడా అంటారు మహాభారత కథనాన్ని అనుసరించి కార్తికేయుడు తారకాసురుణ్ణి సంహరించిన రోజే కార్తీక పౌర్ణమి ప్రజలను నానా రకాలుగా హింసిస్తున్న తారకాసురుడు ఇక లేడన్న ఆనందంతో దీపాలు వెలిగించి సంబరం చేసుకున్నారు వెయ్యేళ్ల రాక్షసుల పాలన అంతరించిన శుభ సందర్భంగా మహాశివుడు తాండవం చేశాడని పురాణాలు చెబుతున్నాయి కార్తీక పౌర్ణమి అటు శివునికి ఇటు విష్ణుమూర్తికి కూడా ప్రియమైన రోజు ఈ రోజున దీపం వెలిగిస్తే మనం తెలిసి కానీ తెలియక కానీ చేసే పాపాలన్నీ హరించుకుపోతాయి కార్తీక సోమవారాల్లో కార్తీక పౌర్ణమి రోజున రుద్రాభిషేకం చేయిస్తారు ఈ విశిష్ట దినాన సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం కూడా చాలా శ్రేష్టం ప్రధానంగా కార్తీక పౌర్ణమి నాడు తెల్లవారుజామునే సముద్రంలో లేదా నదిలో స్నానం చేయడం శుభప్రదం నదిలో స్నానం చేసే అవకాశం లేని వారు ఉదయాన్నే లేచి స్నాన జపాలు ముగించి ఆలయానికి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకుంటారు ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపాన్ని వెలిగిస్తారు రోజుకు ఒక ఒత్తి చొప్పున ఏడాది మొత్తాన్ని సూచిస్తాయి ఈ ఒత్తులు కొందరు దీపాలను అరటి దొన్నెపై ఉంచి నదిలో లేదా కొలను వదులుతారు ఇంకొందరు శివాలయంలో దీపాలు వెలిగిస్తారు ఆ వీలు లేని వారు ఇంట్లోనే దేవుని ముందు లేదా తులసికోట ఎదుట దీపం వెలిగిస్తారు మహిళలు తమ సౌభాగ్యం కోసం పసుపు కుంకుమ పుష్పం తాంబూలాలతో పాటు కార్తీక పురాణ పుస్తకాలను దానంగా ఇవ్వడం చాలా మంచిది ఇక దేవాలయాల్లో సహస్రలింగార్చన మహాలింగార్చనలు చేసిన వారికి సర్వశుభాలు ప్రాప్తిస్తాయని పురాణ వచనం కార్తీక పౌర్ణమి నాడు శివాలయంలో దీపారాధన చేయడం అంటే ముక్కోటి దేవతలను పూజించడమే సకల పుణ్య నదుల్లో స్నానం చేసిన ఫలం దక్కుతుంది కార్తీక పౌర్ణమి నాడు చేసే దీపారాధనతో ఇహలోకంలో సుఖ సౌఖ్యాలు పరలోకంలో ముక్తి లభిస్తాయి చంద్రుడు కృత్తిక నక్షత్రంతో కలిసి ఉన్న రోజు కార్తీక పౌర్ణమి వస్తుంది ఈ పర్వదినాన నోము నోచుకునే ఇంట కేదారేశ్వరునికి మర్రి చెట్టు ఊడలను తోరణాలుగా మర్రి పండ్లను బూరెలుగా మర్రి ఆకులను విస్తరులుగా పెట్టి పూజలు చేయడం పురాతన కాలం నుంచి సంప్రదాయంగా వస్తోంది కేదారేశ్వర వ్రతం భార్యాభర్తల మధ్య ప్రేమను పెంచుతుందని పురోహితులు చెబుతున్నారు ఆది దంపతులకు ఇష్టమైన ఈ వ్రతాన్ని ఎలా పాటించాలంటే కేదారేశ్వర వ్రతంలో ఇరవై ఒకటవ సంఖ్యకు చాలా ప్రాముఖ్యత ఉంది మరలాంటి కార్తీక పౌర్ణమి రోజు పసుపుతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు మీ కష్టాలన్నీ తొలగిపోతాయి పసుపు ఆహారంలో మాత్రమే కాకుండా అందం నుంచి ఆరోగ్యం వరకు చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది జీవితంలో సమస్యలను నివారించడానికి పసుపు ఉపాయాలు కూడా ప్రయోజనకరంగా ఉన్నాయని రుజువు చేస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు ఎల్లప్పుడూ డబ్బుకు లోటు లేకుండా ఉండాలంటే మీరు గురువారం రోజున ఐదు పసుపు కొమ్ములను తీసుకొని ఒక ఎర్రటి గుడ్డలో కట్టి మీరు డబ్బు పెట్టే స్థలంలో ఉంచండి ఈ పరిహారం చేయడం వల్ల లక్ష్మీదేవి మీపై డబ్బుల వర్షం కురిపిస్తుంది ప్రతి నెల ఈ పసుపు మూటను పవిత్ర స్థలంలో పాతి పెట్టండి మీరు డబ్బు సంబంధిత సమస్యల నుంచి విముక్తి పొందాలంటే గురువారం స్నానం చేసేటప్పుడు నీటిలో చిటికెడు పసుపు కలపండి ఇలా చేయడం వల్ల ఆదాయం పెరుగుతుంది ఉద్యోగ వ్యాపారాల్లో పురోగతికి కొత్త మార్గాలు వస్తాయి ఆగిపోయిన పనులు పూర్తి కావాలంటే శ్రీ మహావిష్ణువును ప్రసన్నం చేసుకోవడానికి గురువారం నాడు పసుపుతో బ్రాహ్మణులకు శనగపప్పు పసుపు వస్త్రాలు శనగపిండి లడ్డూలను దానం చేయండి దీంతోపాటు గురువారం అరటి డొప్పలో పసుపును నైవేద్యంగా పెట్టండి ఈ పరిహారం చేయడం వల్ల మీ ఆగిపోయిన పని కూడా జరగడం ప్రారంభమవుతుంది అంతేకాకుండా మీరు గురువారం ఏదైనా శుభకార్యానికి వెళ్తున్నట్లయితే వినాయకుడి ముదుటికి పసుపును పూసి కుంకుమ పెట్టండి ఇలా చేయడం వల్ల మీ పనుల్లో వచ్చే అడ్డంకులు తొలగిపోతాయి కార్తీక సోమవారం పూట ఆడవారు కొద్దిగా పసుపు తీసుకొని అందులో కొంచెం నెయ్యి కలిపి శరీరానికి రాసుకుని ఐదు నిమిషాల తర్వాత స్నానం చేస్తే విశేషంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం చేస్తే ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడవచ్చు కార్తీక సోమవారాల్లో ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు దీర్ఘసుమంగళి యోగం కూడా కలుగుతుంది లక్ష్మీదేవి విశేషమైన అనుగ్రహం కలగాలంటే కార్తీక సోమవారం రోజు సాయంత్రం ఆరు గంటలు దాటిన తర్వాత ఒక ప్రత్యేకమైన పరిహారం పాటించాలి కొద్దిగా పసుపు తీసుకోండి అందులో ఆవుని కలిపి గోడ మీద కానీ ద్వారం మీద కానీ మూడు చిన్న స్వస్తి గుర్తులు వేయండి ఇలా వేశాక గుమ్మం దగ్గర దీపం వెలిగించండి ఇలా చేస్తే లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి